But it feels nice when you believe in a project that a lot of people probably were not sure of why am I doing it and all. Now I'm I hope everybody knows why I was so Tapsi acting super chala bhai. So ee rendittini rightful mix ga cheyadam anede I think my Veer Raghava success trend setting anedi nenu cheppanu gaani nenu chala happy ga unnanu actually manushulu chusi dayalu bayapadta anedi adi chala baa execute chesaru like janalu andaru padipadina avutaru definitely ga cinema sanni adiripoyaru okay inklopala comedy track ni inta baaga pandichachu ane vishayanni ee director baaga choopicharu ade ila undi kada ala undi kada ana general ga anukuntam but ee cinema lo maatram manaki aa paata హారర్ కామెడీ గుర్తుకు రాదు ఇది చాలా కొత్తగా ఫీల్ అవుతుంది మనుషులు దయ్యాలను భయపెట్టడం అనేది అంత హ్యూమర్గా చెప్పడం నాకు అందుకని కొత్తగా అనిపించింది అండ్ ఎంజాయ్ చేసింది దానికన్నా చాలా బాగుంది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే మాకు ఆనందం ఎక్కువైపోయింది బాగుంది తాప్సి మెయిన్ కామెడీ ట్రాక్స్ అన్ని అదిరిపోయాయి సార్ సాంగ్ అంటే ఒక సాంగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయి సింగ్ సౌండ్ అంతా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది సినిమా సూపర్ ఉంది బాయ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అన్న సూపర్గా ఉంది కామెడీ సూపర్ హైలైట్ సూపర్ కామెడీ సూపర్ సూపర్ సెకండ్ హాఫ్ కేక్ అన్న మూవీ బాగుంది సెకండ్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తాప్సి బాగుంది యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది సినిమా కామెడీ ట్రాక్ చాలా బాగా పండించారు అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది కంపల్సరీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సాంగ్స్ అయితే ఏం లేవు ఫుల్ కామెడీ ట్రాకే ఒక ఇంట్లోపల కామెడీ ట్రాక్ని ఇంత బాగా పండించవచ్చు అనే విషయాన్ని ఈ డైరెక్టర్ బాగా చూపించారు నైస్ టాప్సీ గారు మెయిన్ లీడ్ అన్నమాట ఇది చెప్పేసి రివీల్ అయిపోతే ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతారు జనాలు సో కాబట్టి అది రివీల్ చేయకుండా కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆ కామెడీ ఉంటుంది హారర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకెళ్తే ఆ హారర్ ఉంటుంది నైస్ బాగుంది బాగుంది బా ఫన్ బాగుంది సినిమా ఓవరాల్గా హిట్టే చాలా బాగుంది తాప్సీ గారు ఒక డిఫరెంట్ రోల్ చాలా బాగా చేసింది ఆవిడ అలాగే శ్రీనివాసరెడ్డి కూడా చాలా బాగా చేశాడు కామెడీ శకలక్షంకరు అందరూ కూడా చాలా బాగా చేశారు ఓవరాల్గా సినిమా మంచి హిట్ అయితే అనుకుంటున్నాం చాలా బాగుంది సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది సాంగ్ అంటే అదే మన శకలక్ శంకర్ కామెడీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది బాగుంది సినిమా చూడాలి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది కామెడీ బాగుంది అది చూడాలి అది రివీల్ చేస్తే బాగుంది ఆడియన్స్ చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా బాగుందండి కామెడీ చాలా బాగుంది సూపర్ మూవీ సూపర్ యా తాప్సీ పర్ఫార్మెన్స్ బాగుంది కామెడీ బాగుందండి చాలా బాగుంది మూవీ యాక్చువల్లీ ఇలాంటి మూవీకి సాంగ్స్ కంటే కామెడీ చాలా బాగుంది చాలా బాగుంది సార్ తాప్సీ కూడా బాగా చేసింది యా హలో అండి మూవీ చూసాను చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే మూవీ అని మాత్రం నేను చెప్పగలను ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్ గారు మీరు ఖచ్చితంగా ఇంట్రో బ్యాంక్ చాలా ఇంట్రోనే చాలా అద్భుతంగా ఉండిద్ది ఇంట్రో అసలు మిస్ అవ్వకండి అలాగే క్లాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ అంటారు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇది ఖచ్చితంగా సూపర్ రా అని చెప్పి అనుకుంటూ బయటకు వస్తారు అది చెప్పగలను మీరు తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు ఇంతకుముందు హారర్ కామెడీకి దీనికి ఏం డిఫరెన్స్ అంటే అనుకోండి అసలు అవే జనరల్గా ఒక మూవీ మనం చూసానికి ఒక మూసలో అన్నీ చాలా వస్తూ ఉంటాయి మూవీస్ మనం చూస్తే దీనికి అని మనం అదే ఇలా ఉంది కదా అలా ఉంది కదా అని జనరల్గా అనుకుంటాం బట్ ఈ సినిమాలో మాత్రం మనకి ఆ పాత హారర్ కామెడీ గుర్తుకు రాదు ఇది చాలా కొత్తగా ఫీల్ అవుతారు తాప్సీ గారి యాక్టింగ్ చాలా బాగుందండి అంతకన్నా మన శ్రీనివాసరెడ్డి గారిది శకలక్ శంకర్ గారిది వెన్నెల కిషోర్ గారు తర్వాత తాగుబోతు రమేష్ గారు ఈ నాలుగు క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు దీనిలో శకలక శంకర్ గారు చాలా అద్భుతంగా చేశారని ఆయన క్యారెక్టరైజేషన్ కూడా మనం ఎంజాయ్ చేసేటట్టు ఆ డైరెక్టర్ డీల్ చేశారు అండ్ ఖచ్చితంగా ఇది ఒక మంచి హిట్ అండి అది మెన్షన్ చేస్తే సినిమా అందరు చూడాలి కదండి చూడండి పిలుస్తారు అందరు చూడండి తప్పకుండా థ్యాంక్ యూ మూవీ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కంప్లీట్లీ హిలేరియస్ డెఫినెట్ హిట్ మూవీ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ఇట్ సాంగ్ ఒకటే ఉంది బట్ ఇట్స్ మూడ్ ఆఫ్ ది మూవీ బట్ కామెడీ శకలక్ శంకర్ది కానీ కిషోర్ది కానీ కామెడీ సూపర్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ నవ్వుతుంటారు లైక్ హారర్ ఎలిమెంట్స్ కానీ కామెడీ కానీ ఎవ్రీథింగ్
పర్ఫెక్ట్ సింక్లో ఉన్నాయి మూవీలో. కామెడీలోకి వద్దాం అంటే దీంట్లో అదే మెయిన్ కాన్సెప్ట్ చెప్పారు కదా, మనుషుల్ని చూసి దయ్యాలు భయపడతాయి అనేది. అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. లైక్ జనాలు అందరూ పడిపడిన అవుతారు డెఫినెట్గా, సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. శకలశంకర్ అసలు అదర్ కొట్టి సైడ్ సాంగ్ ఒకటే ఉంది, అది మూవీలో భాగంగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా భయపెట్టారు. థ్యాంక్ యూ. యా ఇప్పుడే ఆనంద బ్రహ్మస్తున్నాం చూసానండి. ఐ థింక్ ఇట్స్ సెకండ్ హాఫ్ అయితే ఒక 40 మినిట్స్ ఎట్లా నవ్వుకున్నానంటే, యూజువల్లీ నేను థియేటర్లో అంత నవ్వను, నా పక్కన మా కోడైరెక్టర్ పక్కన కూర్చున్నాడు, నేను అంత గట్టిగా నవ్వుతుందా ఏంటని చూశాడు. ఐ థింక్ థరోలీ ఎంజాయ్డ్ అండ్ బ్యూటిఫుల్లీ షాట్. ఐ థింక్ మీ థియేటర్లో చూడండి, మీ ఇంకా ఎంజాయ్ చేస్తారు. మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది అంత హ్యూమర్గా చెప్పడం నాకు అందుకని కొత్తగా అనిపించింది అండ్ ఎంజాయ్ చేసింది దానికన్నా. ఆనంద బ్రహ్మ భయానికి నవ్వు అంటే భయం, చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చిన ఫిల్మ్ అనే చెప్పాలి. ఎందుకంటే హారర్ కామెడీలో ఉండే ఫిలాసఫికల్ ప్రిమైస్ ఏదైతే ఉంటుందో, అంటే మనం భయపడుతూ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కానీ ఎదుటి వాళ్ళు భయపడుతుంటే మనం నవ్వుకోవడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కిక్ యాస్. అదే దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్. అంతేకాక మంచి కథతోనూ మంచి కామెడీతోను ఈ రెండు కలగలిపి వచ్చిన సినిమా. మహీవీర్ రాఘవ్, వే టు గో, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. వీకెండ్ ఫిల్మ్, గో ఫర్ ఇట్. అంటే హారర్ కామెడీ అనేది ట్రెండ్ అని నేను అనుకోవట్లేదు. అంటే హారర్ కామెడీ ఒక 6 నెలలకు ముందు వరుసపెట్టి అన్నీ వచ్చాయి, కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే కథ ఉన్న హారర్ కామెడీలే సక్సెస్ అయ్యాయి. కేవలం కామెడీ కోసం కామెడీ ఉంటే సక్సెస్ అవ్వలేదు, హారర్ కోసం హారర్ ఉన్నా సక్సెస్ అవ్వలేదు. సో ఈ రెండింటిని రైట్ఫుల్ మిక్స్గా చేయడం అనేది ఐ థింక్ మహీవీర్ రాఘవ్ సక్సెస్. ట్రెండ్ సెట్టింగ్ అనేది నేను చెప్పను, కానీ ఈ ట్రెండ్లో ఇది ఒక మంచి సక్సెస్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఐ ఓన్లీ సీన్ వన్ సింగల్ సీన్ స్క్రీన్ థియేటర్ రైట్ నౌ. Expected response, people are laughing, rolling on the floor laughing. I'm chala happy ga unnanu actually, because it's so many months and almost for the producer and director years of hard work, but it feels nice when you believe in a project that a lot of people probably were not sure of why am I doing it and all. Now I'm I hope everybody knows why I was so confident about this project, and I think ippudu result lo telustundi that why was I gunning for the film so much. And thank you everyone for giving it a chance. Thank you for appreciations and yeah, when you love film so much you can never go wrong. That's one thing that I've learnt over a period of time. So thank you and thank you, happy for it. చాలా బాగుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే మాకు ఆనందం ఎక్కువైపోయింది. హీరో మాస్ హీరో కాదు కానీ కథే హీరో మా సినిమాలకి. మెయిన్ తాప్సీ గారు ఒప్పుకోవడంతో ఈ సినిమాకి ఒక క్రేజ్ వచ్చింది. ఆడియన్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత అందరు చాలా బాగుందని చెప్పడం, అక్కడి నుంచి సైగలు చేయడం, అబ్బాయి అదిరింది అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ వైబ్రేషన్లో ఇందా నుంచి ఊపుతూనే ఉంది, చాలా సంతోషం. మా మాటల్లోనే తెలుస్తుంది సినిమా బయట ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారు అనేది. మా డైరెక్టర్ గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ గారు, మీరు మీ నమ్మకం నిజమైపోయింది సార్, మీ ఏదైతే రాసుకున్నారో సినిమా అంతా చాలా హ్యాపీగా ఉంది. ఆనందంలో మాటలు రావటం చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మూవీ చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ మూవీ. హారర్ కామెడీ రెండు బాగున్నాయి. ఇది బెటర్ వి సీన్ డాల్బీ అట్మాస్, ఈ థియేటర్ ఇస్ పర్ఫెక్ట్. సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం డాల్బీ అట్మాస్ అయితే బెటర్. అందరిది బాగుంది, అందరిది బాగుంది. శకలక శంకర్, వెనల కిషోర్ చాలా, వెనల కిషోర్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి, నో దేర్స్ నో నథింగ్. టాప్సీ యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, చాలా క్యూట్ గా కూడా. ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ, 5-star రేటింగ్. ఫస్ట్ టైం ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంత మంచి సినిమా, కడుపుబ్బా నవ్వించే సినిమా వచ్చింది. అందరు నవ్వించారు, సూపర్ ఉంది మూవీ, సూపర్ అంటే ఎక్స్ట్రాడినరీ ఉన్నాం. ఇంతే సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉన్నాం, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, సూపర్ సినిమా. తాప్సి మస్తు చేసింది, అన్ఎక్స్పెక్టెడ్. శకలక్ శంకర్ ఇంకా అది విషయం చేసిండు ఈరోజు సినిమా బాగానే ఉంది. ఫస్ట్ బ్లాక్ హోల్ అని మాన్పించేసేమను ఆడ, మీ సినిమాలు దెబ్బతింటున్నాయి ఆడ. తాప్సి బాగానే ఉంది సినిమా బాగానే ఉంది, కానీ రేట్లు మస్తు అయిపోయినాయి రేట్లు. ఆ తక్కువ రేట్ చూద్దామంటే కనీసం మినిమంగానైనా వచ్చే కలెక్షన్లు వస్తాయంటే ఈ థియేటర్ మేనేజర్ కాడికేసి మొత్తం పబ్లిక్ అదే అందులో వర్క్ ఉన్న వాళ్ళు స్టాఫ్
వాళ్ళు వాళ్ళే బ్లాక్ అమ్ముకుంటారు. ఈ తాప్సీ మస్తు యాక్ట్ చేసింది, చాలా బాగుంది, చాలా సూపర్ కామెడీ, కామెడీ హారర్ కామెడీ కామెడీ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫిలిం సాంగ్స్ అయితే ఏం లేవు, కామెడీ మంచిగుంది. సాంగ్స్ అవసరమే లేదు మూవీకి, అంత హైలైట్ ఉంది. సెకండ్ పాయ్ అయితే నవ్వి నవ్వి కడుపు వస్తుంది. మస్తుంది, సూపర్ తాప్సీ, సూపర్ తాప్సీ యాక్టింగ్ సూపర్. Hi IndieGoats viewers, this is Anu Emanuel. Exclusive videos for more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.